పెస్టిసైడ్స్ అండ్ ఫార్మలేషన్ టెక్నాలజీ సంస్థ ద్వారా ఈరోజు అక్కడ డైరెక్టర్ మోహన్ కృష్ణ మరియు మా గౌరవ శాసనసభ్యులు బిఎం మధుసూదన్ రెడ్డి గారు మరియు ఇతర అధికారులు అందరూ కూడా ఈ పెస్టిసైడ్స్ అధికంగా వినియోగించడం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు వస్తున్నాయి, అలాగే ఎక్కువ జీరో బడ్జెట్ ఫార్మింగ్లో ఎలాంటి లాభాలు ఉన్నాయి, ఎలాంటి మందులు వాడాలి, ఇలాంటి సంపూర్ణ ఒక అవగాహన కార్యక్రమం ఈ రైతులందరికీ క్రియేట్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో పలు సంస్థలు కూడా పాల్గొన్నాయి. ఎందుకంటే ఈ రీసెంట్ టైంలో దాదాపు 2000 సంవత్సరం నుంచి విపరీతంగా మందులు ఎరువులు ఉపయోగం వినియోగం మా ప్రాంతంలో జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా ఈ ప్రాంతంలో క్యాన్సర్లు కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు ఎక్కువగా ప్రజల్లో వస్తూ ఉన్నాయి. వీటిని తగ్గించుకోవడం కోసం మనం న్యాచురల్ పద్ధతిలో ఏ విధంగా వ్యవసాయం చేయాలన్న దాని మీద ఇక్కడికి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి శాస్త్రవేత్తలు రైతులందరికీ సంపూర్ణ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయండి. కాబట్టి రైతులందరూ కూడా మన పొలాల్లో కొంత భాగాన్ని న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా కల్టివేట్ చేసి రైతు కుటుంబాల యొక్క ఆరోగ్యాన్ని, అలాగే రైతుని నమ్మి కొన్ని ఆహార పదార్థాలను వినియోగిస్తున్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని దయచేసి విన్నవించుకుంటూ ఈ కార్యక్రమాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. నుంచి పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అయినాయి. సో ఈరోజు సాటర్డే సండే కాబట్టి ఈరోజు వెళ్తున్నా, రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. సో మన తిరుపతి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు గతంలో జరుగుతున్నాయి. కొన్ని 80% ప్రతిపాదనలు పూర్తయ్యే స్టేజ్లో ఉన్నాయి. వీటన్నిటి మీద ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. అలాగే తిరుపతి రైల్వే స్టేషన్ కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, అలాగే ఈ తుఫాన్ వచ్చింది కాబట్టి నష్టపరిహారాన్ని ఇవ్వమని కోరడం కూడా జరగబోతుంది. మన ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఇతర అభివృద్ధి కార్యక్రమాలు పులికాట్ విషయంలో కావచ్చు, రోడ్స్ కావచ్చు, అలాగే రైల్వే సమస్యలు కావచ్చు, అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇష్యూస్ కావచ్చు, అన్నిటి మీద సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వంతో ఫాలోఅప్ చేసుకొని మాట్లాడుతున్నాం. సమస్య ఉంది. కరోనా తర్వాత ఎక్కువగా ఈ ట్రైన్లు ఆగే సమస్య ఆపకుండా వెళ్ళిపోతున్నాయనే సమస్య దేశమంతా సమస్య ఉంది. వాళ్ళని అడిగితే ఏమంటున్నారంటే ఒక ట్రైన్ ఆగి స్టార్ట్ అవ్వడానికి 15,000 రూపాయలు ఖర్చు అవుతుందని, అలాగే రైలు ఆగి మూవ్ అవ్వడానికి కొంత సమయం తీసుకుంటుందని, రైల్వే ట్రైన్ మూమెంట్లో సమయ పాలన కావచ్చు, అలాగే రైల్వే సంస్థ అప్పుల్లో ఉందని, తద్వారా ఈ మెజర్మెంట్స్లో భాగంగా మన ప్రాంతంలోనే కాదు ఇతర ప్రాంతాల దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఏ రైల్వే స్టేషన్లు అయితే 15,000 రూపాయల కన్నా తక్కువ రెవెన్యూ ఉందో ఆ రైల్వే స్టేషన్లో రైళ్లు నిలుపుదల చేయకుండా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. దీనికి సంబంధించి అందరం కూడా ఎంపీలందరం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నాం. వీలైనంత త్వరగా రైళ్లు ముందు మునుపటిలాగే ఆపాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. పనులకు సంబంధించి కనిగిరి వరకు కొంత రైల్వే లైన్ పనులు అయితే జరుగుతున్నాయి. కొంత ఈ స్థల సేకరణ కావచ్చు, అలాగే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేయడంలో జాప్యం జరుగుతుంది. దీని మీద ఒత్తిడి చేస్తూనే ఉన్నాం. మేము చేస్తున్నాం అంటున్నారే కానీ ఇంకా దానికి సంబంధించినటువంటి సరైన నిధులు అయితే నాకు ఇవ్వలేదు. దాని మీద ఒత్తిడి చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో. ఈ పురుగుల మందు గురించి రైతులకి ఎక్కువ కెమికల్ అయిపోయి ఆరోగ్యం చెడిపోతుంది, ఇబ్బంది అవుతా ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా అవగాహన సభల్లా పెట్టి రైతులందరినీ కూడా ఈరోజు దేనివల్ల మనకి ఇబ్బంది అవుతున్నది, ఆరోగ్యం ఎందుకు చెడిపోతున్నది. ఈరోజు పూల్లో ఒక అబ్బాయి 20 ఎకరాలు వేస్తే మామూలు రైతు కన్నా కూడా ఎక్కువ కూడా సంపాదించిన అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్కి రిజైన్ చేసి వచ్చి కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా మనం ఈరోజు ఎరువుతో కాకుండా పేడ పాత రోజులు ఎలా పండిస్తున్నారో ఎక్కువ రేట్లు కూడా ఉన్నాయి. ఈరోజు ఆ బియ్యం అయితే బంగారు రేట్లాగా